ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటో రైస్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను 3 టమాటోస్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఒక 9 వెల్లుల్లిపాయ రబ్బులు తీసుకోవాలి వీటి మూడు కూడా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్స్ 5 మిర్చి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ప్యూరీ ఉంది కదా అది వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా కూడా టొమాటో పేస్ట్ అనేది కూడా దగ్గర అయిపోతుంది ఇది చాలా సింపుల్గా ఇంట్లో వెజిటేబుల్స్ ఏది లేదు మనం ఏం చేసుకోవాలి అని అర్థం కానప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటున్నాను నేను ఇది వాష్ చేయట్లేదండి నేను ఇలాంటి బిర్యానీ కానీ నెక్స్ట్ టమాటో రైస్ చేసేటప్పుడు నేను రైస్ని వాష్ చేయను ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని తీసుకొని అందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆల్రెడీ ఘీ వేసాం కాబట్టి మాడదు నెక్స్ట్ ఇందులో నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే 2 గ్లాస్ వేసినా పర్వాలేదండి నేను ఇది నార్మల్ గిన్నెలో వెజిల్లో చేస్తున్నాను కాబట్టి వేసుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కూడా ఇంకిపోతుంది మనకి చూడండి ఇలా ఉన్నప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మీడియం అంటే మీడియం కాదు సిమ్లో పెట్టుకోవాలి పైన వెయిట్ పెట్టుకున్నానండి నేను ఎందుకంటే ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది అనేసి అంతేనండి 10 మినిట్స్లోని ఇది మొత్తం కుక్ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చిన్నప్పుడైతే మా మమ్మీకి బిర్యానీ చెయ్యమ్మా అంటే ఇది సింపుల్గా చేసేసి పెట్టేసేది నేను ఆ టైంలో బిర్యానీ అనుకొని తినేసేదాన్ని మా అమ్మ అలా చేసేదన్నమాట నాకు మాత్రం చాలా చాలా నచ్చేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్